చంద్రబాబు నాయుడిని పోలీసులు అడ్డుకుంటున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం కనబడుతున్నాయి. ఒక్కసారి లైవ్లో చూద్దాం. రానియకుండా చేశారు ఈ దుర్మార్గం, ఇది అప్రజాస్వామ్యం. నేను పోలీసులు ఒకే ఒక విషయం అడిగాను, మీకు ఎవరిచ్చారు అధికారం? నేను ఈ ఊర్లో నుంచి విశాఖపట్నానికి వెళ్ళాలి, నన్ను పోనీయకుండా చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? అదే మరిగా ప్రతి ఒక్క వ్యక్తికి స్వేచ్ఛ ఎక్కడ కావాలంటే అక్కడ పోవడానికి, పోయిన తర్వాత అక్కడ మీకు పర్మిషన్ కావాలంటే ర్యాలీకి పర్మిషన్ తీసుకుంటారు. అక్కడుండే జేఏసీ ఆ పర్మిషన్కి లెటర్లు పెట్టుకున్నారు. మీరెవరు మమ్మల్ని అబ్జెక్ట్ చేయడానికి? అమరావతి నుంచి 30 మంది మహిళలు వస్తే మధ్యలో అడ్డుపెట్టి పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు. ఏంటి ఈ యొక్క అహంభావం? ఎందుకు ఈ పోలీసుల దౌర్జన్యం ఇక్కడ? అందుకే నేను అడుగుతున్నా, ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా మీ ప్రవర్తన మారండి, ఆ బస్సులు తీసుకురండి. మా వాళ్ళు పిలిపించారు. 5 జిల్లాల్లో ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూ 5 టీముల కింద జిల్లాలకు పోవడానికి పిలిపించారు. బస్సులకు పర్మిషన్ ఉంది. జేఏసీ ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఈరోజు పోలీసులు అడ్డం వచ్చి బస్సుల్ని అడ్డం పెట్టి రానియకుండా చేశారు. ఈ దుర్మార్గం, ఇది అప్రజాస్వామ్యం.